ప్రశాంతంగా ఉన్న అల్వాల్ పిఎస్ పరిధిలో మొన్న అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసు కలకలం రేపింది ఈ దోపిడీ ఘటనను ఛాలెంజ్ గా తీసుకున్న అల్వాల్ పోలీసులు ఇరవై నాలుగు ఛేదించి నిందితులను పట్టుకుని బంగారం రికవరీ చేసి అందరి ప్రశంసలను అందుకున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే నిందితులు ఏ వన్ సాయి సాయితరుణ్ సన్ ఆఫ్ శ్రీనివాస్ ఏజ్ ఇరవై మూడు సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేశాడు ఏ టూ అర్కతాల్ సౌమ్య డాటర్ ఆఫ్ లేట్ రాములు ఏజ్ పంతొమ్మిది సంవత్సరాలు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది ఈ ఇద్దరు చింతల్ కుత్బుల్లాపూర్ మండల్ కు చెందినవారు వీరు రెండు వేల ఇరవై రెండు నుండి ప్రేమికులు వీళ్ళ ఇద్దరు లోన్ యాప్ లో అప్పులు తీసుకుంటూ జలసాలకు అలవాటు పడ్డారు ఆ డబ్బులు తిరిగి చెల్లించేందుకు మార్గం లేక దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నారు మొన్న నిందితుడు మరియు నిందితురాలు కలిసి నంబర్ ప్లేట్ ని ఆర్ ఫిఫ్టీన్ బైక్ మీద అల్వాల్ ఏరియా చేరుకుని వివిధ కాలనీలలో ఒంటరిగా మహిళలు ఎక్కడ ఉన్నారో గమనిస్తూ తిరిగారు సుమారు సాయంత్రం ఐదున్నర గంటలకు అల్వాల్ హిల్స్ కాలనీలో బాధితురాలు నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెను చూసి బైక్ పై కొంత దూరం అనుసరించి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని బాధితురాలి మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం నిందితుడు సాయి తరుణ్ బండి నడుపుతూ తన ఎడమ గట్టిగా పారిపోయారు ఫిర్యాదు అందుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిన్న సాయంత్రం చేతితో ఇందిరాగాంధీ ఏరియాలో ఈ నిందితులు తిరుగుచుండగా దొంగతనానికి ఉపయోగించిన బైక్ మూడు లక్షలు విలువ చేసే బంగారాన్ని పట్టుకోవడం జరిగింది శ్రీ రాహుల్ దేవ్ ఎస్ హెచ్ఓ గారి నేతృత్వంలోని జి రాజేంద్ర గౌడ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు సిసిఎస్ మెడ్చెల్ అల్వాల్ క్రైమ్ సిబ్బంది కె విద్యాకర్ రావు పిసి గౌస్ పాషా పిసి జీ రమాకాంత్ పిసి రాజశేఖర్ పిసి సుధాకర్ పిసిలు చాకచక్యంగా నేరస్తులను పట్టుకున్నారు వీరందరినీ ఎస్హెచ్ఓ గారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన రివార్డులు అందజేస్తామని తెలియజేశారు